మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే టీవీ నేను స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి మీ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేసుకోవచ్చు. హాయ్ అండి. హలో. పార్థ డెంటల్లో ట్రీట్మెంట్ తీసుకొని చాలామంది మ్యారేజ్ అయిపోయిందండి. ఇంతకుముందు మాకు ఎత్తుపల్లు ఉండి చాలా సమస్యలు ఉండేది, ఏదైనా అకేషన్కి వెళ్ళాలంటే ఇబ్బంది పడేవాళ్ళం, అక్కడికి వెళ్తే మాకు పర్మనెంట్ ట్రీట్మెంట్ దొరికింది అని చెప్తున్నారు. అలాంటి వాళ్ళకి అండ్ ఇప్పుడు TV9 చూస్తున్న వాళ్ళకి కూడా మీ బ్రాంచ్కి రావాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎస్, ఇప్పుడు డెంటల్ సమస్యలు బాగా నెగ్లెక్టెడ్ సమస్యలు. ప్రాక్టికల్లీ మన పళ్ళ వరుస కానీ, నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ కానీ డే టు డే లైఫ్ స్టైల్తో చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. అయితే ఏంటి, మొత్తం పాడైపోయాక డ్యామేజ్ అయిన తర్వాత మనిషి బయటికి వెళ్ళలేని పరిస్థితి వస్తేనో, లేకపోతే అన్నం తినలేని పరిస్థితి వస్తేనో డాక్టర్ని విజిట్ చేస్తున్నారు. సార్, యాజ్ ఏ డాక్టర్ రిప్రజెంటింగ్ పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ 130 బ్రాంచెస్, నేనేం చెప్తానంటే ఎవరికైనా ఏ సమస్య అయినా చిన్నగా స్టార్ట్ అయినప్పుడే విజిట్ చేయండి. అప్పుడు ట్రీట్మెంట్స్ చిన్నగా ఉంటాయి, అలాగే మీకు రిజల్ట్ బాగుంటుంది, డ్యామేజ్ తక్కువగా ఉంటుంది. రెండో సమస్య ఏంటంటే, చాలామందికి తెలియంది పళ్ళకి సంబంధించి నోటికి సంబంధించి ఇన్ఫెక్షన్స్ డెవలప్ అయితే అవి ఆగిపోవు, ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందిలే అనే పరిస్థితులు నోట్లో ఉండవు ఎప్పుడు కూడా. ఒకసారి స్టార్ట్ అవ్వకుండానే ఉండాలి. స్టార్ట్ అయింది అంటే ప్రతి జబ్బుకి, చిగుళ్ళకి సంబంధించి కానీ పళ్ళకి సంబంధించి కానీ పాకే లక్షణం ఉంటుంది. అది నోరంతా పాకేసి మొత్తం అంతా డ్యామేజ్ అయిపోయాకే చాలా వరకు వస్తున్నారు, అలా చేయొద్దు. మూడో పాయింట్ ఏంటంటే, మన అన్నం తినడం కాంప్రమైజ్ అవ్వడం మటుకు ఎప్పుడు మంచిది కాదు. టీత్ అనేవి సరిగా లేకపోతే కాంప్రమైజ్డ్ ఫుడ్ ఇంటేక్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు సరిగా నమిలి అన్నం తినరో, మీ డైరెక్ట్ జనరల్ హెల్త్ అంతా డిటోరియేట్ అవ్వడము, ఫేస్ తొందరగా పాడైపోవడము, జుట్టు తొందరగా ఊడిపోవడం లాంటి రిజల్ట్స్ ఉంటాయి. సో మొత్తం మనకు తెలియకుండానే నోట్లో ఉండే సమస్యలను వెంటనే అడ్రస్ చేయకుండా అన్నీ డ్యామేజ్ చేసుకుంటూ ఉంటాం, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. ఇంకోటి ఏంటంటే, డెంటల్ ట్రీట్మెంట్స్ ఆర్ బ్యూటిఫుల్లీ అడ్వాన్స్డ్. ఎంత ఈజీగా, చాలా సునాయాసంగా ఎలాంటి సమస్యనైనా సాల్వ్ చేయగలుగుతున్నాం. మినిమం 1 or 2 సిట్టింగ్స్లోనే అయిపోతాయి. అన్లెస్ అండ్ అంటిల్ మీరు బాగా పెంచుకుని సంవత్సరాల తర్వాత నెగ్లెక్ట్ చేసిన సమస్యలతో వస్తే తప్ప, అలా వచ్చినా కూడా పూర్తిగా నయం చేసి బ్యూటిఫుల్ స్మైల్ని, బ్యూటిఫుల్ టీత్ని, బ్యూటిఫుల్ ఓరల్ క్యావిటీని ఇచ్చే అవకాశాలు 100% ఉన్నాయి. సో పెద్దవాళ్ళు మనో షుగర్ ఉందనో, బీపీ ఉందనో, గుండె జబ్బులు ఉన్నాయనో, లేకపోతే ఈ ఏజ్లో అవుతుందనో లాంటి క్వశ్చన్ మార్క్స్ పెట్టుకోకండి. పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ 130 బ్రాంచెస్లో కూడా ఫ్రీ కన్సల్టేషన్ ఉంది. అందుకే ఇలాంటి డౌట్స్తో ఎవరైనా సతమతమ అవుతుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, దానికి ఫోన్ చేస్తే 130 బ్రాంచెస్ని కనెక్ట్ అవుతుంది. మీరు ఫోన్ చేసైనా మాట్లాడొచ్చు, లేకపోతే వచ్చి కూడా డాక్టర్ గారితో నేరుగా మాట్లాడొచ్చు, ఎటువంటి ఫీజు చెల్లించకుండానే.